హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చారా? హలో అండి, ఐఎమ్ ఎ ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కమ్ బ్యూటీ ఎక్స్పర్ట్. సో నా ఛానల్లో స్కిన్ కేర్, హెయిర్ కేర్, బ్యూటీ టిప్స్తో పాటు బోల్డ్ అండ్ మేకప్ వీడియోస్ ఉంటాయి. సో అవన్నీ మిస్ అవ్వద్దు అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియో రిలీజ్ చేసినా వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నేను సెలబ్రిటీ మేకప్ లుక్స్, అలాగే పార్టీ మేకప్ లుక్స్, ఇండియన్ ట్రెడిషనల్ మేకప్ లుక్స్ని, చాలా లుక్స్ని నేను క్రియేట్ చేశాను. సో ఈవెన్ నవరాత్రికి 9 మేకప్ లుక్స్ని కూడా నేను క్రియేట్ చేశాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ చాలా తక్కువ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని ఈ మేకప్ లుక్స్ అన్నీ నేను క్రియేట్ చేస్తూ ఉంటాను మీ అందరి కోసం. సో అవన్నీ ఒకసారి చూసింది. సో ఈరోజు ఎస్పెషల్లీ నేను ఇండియన్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ లుక్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్, ఈ మేకప్ లుక్లో కూడా నేను చాలా తక్కువ ప్రొడక్ట్స్ని యూజ్ చేసుకొని ఈ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ మేకప్ లుక్ని నేను క్రియేట్ చేశాను. అండ్ నేను ఈ లుక్లో వేసుకున్న జ్యువెలరీ అండ్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. సో ఫ్రెండ్స్, ముందుగా నేను నా ఫేస్కి రోజ్ వాటర్ని స్ప్రే చేసుకుంటున్నాను. సో స్కిన్ని ఇలా ఫ్రెష్గా చేసుకోవడం వల్ల మన మేకప్ అనేది కూడా చాలా ఫ్లాలెస్గా, నీట్గా అండ్ హెల్దీగా ఫ్రెష్ లుక్లో ఉంటుందన్నమాట. టోనర్ని కూడా యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్రెష్గా నేను రోజ్ వాటర్ని యూస్ చేస్తున్నాను. సో దాన్ని కంప్లీట్గా డ్రై అయిపోయాక నేను ఫేస్కి మాయిశ్చరైజర్ని యూస్ చేస్తాను. సో ఇది బేబీ మాయిశ్చరైజర్ అనమాట అండ్ చాలా సెన్సిటివ్గా ఉన్న స్కిన్ వాళ్ళకి ఇలా బేబీ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. సో ఒకవేళ మీది సెన్సిటివ్ అండ్ వెరీ డ్రై స్కిన్ అయితే బేబీ ప్రొడక్ట్స్ని ట్రై చేసి చూడండి, మీ స్కిన్ చాలా గుడ్గా ఫీల్ అవుతుంది, స్కిన్ ఎంత తొందరగా హీల్ అవుతుందన్నమాట. సో మీ స్కిన్పై ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేసి స్కిన్ ఎంత గ్లోయిగా చేయడానికి బేబీ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే బేబీ ప్రొడక్ట్స్లో ఎటువంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ, హార్ష్ కెమికల్ బేస్ ఉన్న ప్రొడక్ట్స్ని కానీ మిక్స్ చేయరు కాబట్టి చాలా స్మూత్గా అండ్ సాఫ్ట్గా మన స్కిన్ని చేయడానికి చాలా బాగా పనిచేస్తాయి. సో ఇప్పుడు నేను ఫౌండేషన్గా మేబిలిన్ ఫిట్ మీ ఫౌండేషన్ని యూస్ చేస్తున్నాను. ఇన్ షేడ్ వచ్చేసి వామ్ అని, ఇది నా షేడ్ ఫ్రెండ్స్. సో దీన్ని చక్కగా బఫింగ్ బ్రష్తోని నీట్గా ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. సో ఫౌండేషన్ని యాజ్ ఎ కన్సీలర్గా కూడా నేను కాస్త ఎక్కువగానే అప్లై చేసుకుంటాను. ఎక్కడైతే నాకు డార్క్ ప్యాచెస్ ఉన్నాయో అక్కడ నేను యాజ్ ఎ కన్సీలర్ లాగా, కరెక్టర్ లాగా ఇదే ఫౌండేషన్ని అప్లై చేసుకొని ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, డే టైంలో మనం ఎటువంటి మేకప్స్ వేసుకున్నా కానీ ఓవర్గా కన్సీలర్స్ అంటూ, కలర్ కరెక్టర్స్ అంటూ అప్లై చేసుకోకండి. అప్పుడు అది చాలా కేకీగా ఓవర్ లుక్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇదంతా నేను డే టైంలో షూట్ చేశాను కాబట్టి మీరు ఇక్కడ చూడొచ్చు. ఆఫ్టర్ మేకప్ అంతా అయిపోయాక కూడా మీరు చూడొచ్చు, ఫేస్ ఎంతో నీట్గా ఫ్లోలెస్గా వస్తుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను ఓవర్గా కరెక్టర్స్ అంటూ, కన్సీలర్స్ అంటూ అవి ఏమి అప్లై చేయకుండా ఓన్లీ ఫౌండేషన్నే కాస్త ఎక్కువగా అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత నేను కాంపాక్ట్తోని నా ఓవరాల్ ఫేస్ని సెట్ చేసుకుంటాను. ట్రాన్స్లూసెంట్ పౌడర్ని యూస్ చేయొచ్చు, బేబీ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు మన మేకప్ని సెట్ చేయడానికి. సో చక్కగా నా ఫేస్కి, నెక్కి, ఇయర్స్కి కూడా నేను అప్లై చేసుకొని నా ఫౌండేషన్ అంతా క్రీజ్ అవ్వకుండా, ఈ సన్లైట్కి మెల్ట్ అవ్వకుండా చక్కగా సెట్ అయిపోవడానికి నేను ఇలా సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఆ తర్వాత నేను నా ఐబ్రోస్ని ఫిల్ చేసుకుంటాను. బ్రాకెట్గా నేను స్లిక్ బ్రాకెట్ని యూస్ చేస్తున్నాను. సో ఈ మేకప్ లుక్కి నా ఐబ్రోస్ ఎలా కావాలో నేను అలా డ్రా చేసుకుంటాను అనమాట. బికాజ్ నేను ఈ మేకప్ లుక్ అంతా డే టైం షూట్ చేస్తున్నాను, అలాగే చాలా సన్లైట్కి ఫ్రెండ్స్ చాలా ఎండగా ఉంది. సో ఎండలోనే నేను షూట్ చేసి చూపిస్తున్నాను. సో చాలా న్యాచురల్ లైట్లోనే నేను మీకు షూట్ చేసి చూపిస్తున్నాను కాబట్టి ఆ ఓవరాల్ లుక్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు కనిపిస్తుంది కదా, మీరు చూసేయచ్చు. సో ఆ తర్వాత నేను ఐ మేకప్ని స్టార్ట్ చేస్తున్నాను. ఐ మేకప్కి మిస్ క్లియర్ ఐ షాడో ప్యాలెట్లో నుంచి పింక్ కలర్ ఐ షాడోని నా కంప్లీట్ ఓవరాల్ ఐలిడ్కి అప్లై చేసుకొని ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటాను. సో డార్క్ పింక్ కలర్ షేడ్ని నేను అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్ ఐలిడ్స్కి బ్లెండ్ చేస్తున్నాను. సో ఇది ఒక ట్రాన్సాక్షన్ షేడ్ అవుతుంది అండ్ నా ఐ మేకప్కి బేస్గా పనిచేస్తుంది అనమాట. సో నేను నా కంప్లీట్ ఐలిడ్స్కి అప్లై చేసుకుంటున్నాను, మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ తర్వాత ఈ ఐ మేకప్ని కాస్త పాపప్ చేయడానికి ఒక మ్యాట్ బ్రౌన్ ఐ షాడోని నా అవుటర్ వీ క్రీజ్లో ఇంక్రీజ్ చేస్తూ బ్లెండ్ చేస్తాను. ఆ థిక్నెస్ కోసం, అంటే మన ఐ మేకప్కి ఒక డెఫినేషన్ కోసం ఇలా చేయడం వల్ల మన ఐ మేకప్ అనేది చక్కగా పాపప్ అవుతుందన్నమాట. సో మనం తర్వాత అప్లై చేసే గ్లిటర్ ఐ షాడోస్ కానీ, షిమ్మర్ ఐ షాడోస్ కానీ అవి చక్కగా పాపప్ అవుతాయన్నమాట అవుటర్ వీ క్రీజ్లో కాస్త డార్క్ షేడ్ ఏదైనా అప్లై చేసుకుంటే. సో ఇప్పుడు నేను ఒక షిమ్మర్ ఐ షాడోని తీసుకుంటున్నాను. సో ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ మేకప్ కాబట్టి గోల్డ్ షిమ్మర్ ఐ షాడోని నేను ఒక ఫ్లాట్ బ్రష్కి మ్యాక్ ఫిక్స్ ప్లస్ని నేను స్ప్రే చేసుకొని
ఐ షాడోని పిక్ చేసుకొని నా కంప్లీట్ ఐ లిడ్స్కి అప్లై చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీ దగ్గర సెట్టింగ్ స్ప్రే లేనప్పుడు రోజ్ వాటర్ని కూడా మీరు స్ప్రే చేసుకొని ఐ షాడోని పిక్ చేసుకోవచ్చు. సో అలా బ్రష్ని వెట్ చేసుకోవడం వల్ల మన ఐ షాడో అనేది, పౌడర్ ఐ షాడో అనేది చక్కగా పిక్ అవుతుంది అండ్ ఐ లిడ్స్కి కూడా చక్కగా బ్లెండ్ అవుతుంది అన్నమాట. సో సేమ్ అదే మ్యాట్ బ్రౌన్ ఐ షాడోని నేను నా వాటర్ లైన్కి కూడా స్మచ్ చేసుకుంటాను, ఐకి చక్కటి డెఫినేషన్ ఇవ్వడానికి, ఐ మేకప్ని చక్కగా పాపప్, అంటే మన ఐ షేప్ని చక్కగా పాపప్ చేయడానికి ఇలా బ్రౌన్ మ్యాట్ ఐ షాడోని నా వాటర్ లైన్ దగ్గర నేను స్మచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జెల్ లైనర్గా కీకో జెల్ ఐ లైనర్ని యూస్ చేస్తున్నాను. ఇది చాలా లాంగ్ లాస్టింగ్ అండ్ చాలా థిక్గా ఉంటుంది ఫ్రెండ్. మనకి ఇది 9 to 10 hours ఈ జెల్ లైనర్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. నేను టెస్ట్ చేశాను, చాలా బాగా నచ్చింది నాకు ఈ జెల్ లైనర్. ఇదే లైనర్ని నేను కంటికి కాటికలాగా అప్లై చేసుకుంటున్నాను అండ్ లైనర్గా అప్లై చేసుకుంటున్నాను. ఆ తర్వాత నా కనురెప్పల్ని కర్ల్స్ చేసుకొని మస్కారాని ఫుల్గా 2 coats వేసుకుంటాను. సో ఈ మేకప్ అంతా అయిపోయాక ఫాల్స్ ల్యాషెస్ని కూడా నేను యూస్ చేస్తాను. సో అది లాస్ట్లో నేను అప్లై చేసుకుంటాను అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇండియన్ మేకప్ లుక్ అంటేనే చాలా న్యాచురల్గా అండ్ చాలా సింపుల్గా అలాగే చాలా ట్రెడిషనల్గా కనిపించాలి కాబట్టి బ్లషే అప్లై చేస్తున్నాను. సో ఈ మేకప్ లుక్లో నేను కౌంటర్ అలాంటివి చేయట్లేదు. సో బ్లష్ కూడా చాలా తక్కువగా అప్లై చేస్తున్నాను, నేను మీరు ఇక్కడ చూడొచ్చు. సో చాలా తక్కువగా అప్లై చేస్తున్నాను బట్ బ్లెండింగ్ అనేది చాలా ఎక్కువగా చేస్తున్నాను. ఎప్పుడైనా సరే ఏ మేకప్ లుక్లో అయినా సరే బ్లెండింగ్ అనేది కీ రోల్ అన్నమాట మేకప్కి, అది గుర్తుంచుకోండి. ఇప్పుడు హైలైటర్గా నేను డైమండ్ గ్లో ప్యాలెట్ని యూస్ చేస్తున్నాను. ఇది మేబిలిన్ డైమండ్ గ్లో ఐ షాడో ప్యాలెట్ అన్నమాట. ఇందులోంచి నేను గోల్డ్ ఐ షాడోని యాజ్ ఏ హైలైటర్గా అప్లై చేసుకుంటున్నాను. సో నా స్కిన్ని నేను ఎక్కడైతే రేడియంట్గా హైలైట్గా చూపించాలనుకుంటున్నానో నేను అక్కడ అప్లై చేసుకొని ఈవెన్గా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఈ లుక్ని నేను చక్కగా సెట్ చేయడానికి, అంటే నా మేకప్ని చాలా లాంగ్ లాస్టింగ్గా అలాగే రేడియంట్గా గ్లోయీగా చూపించడానికి మ్యాక్ ఫిక్స్ ప్లస్ స్ప్రేని నా ఫేస్కి స్ప్రే చేసుకుంటున్నాను. ఈ స్ప్రే వల్ల మన మేకప్ అనేది చాలా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అండ్ ఫ్లోలెస్గా ఉంటుంది. ఎక్కడెక్కడైనా మనకి ఎక్కువగా అనిపించిన మేకప్ కూడా చక్కగా మినిమైజ్ అయిపోతుంది అన్నమాట. మన స్కిన్లో పట్టి చక్కగా ఇంకిపోయి ఈవెన్ అవుట్గా నీట్గా గ్లోయీగా కనిపిస్తుంది అన్నమాట. సో ఈ లుక్ని ఫినిష్ చేయడానికి నేను మ్యాక్ రూబీవు లిప్స్టిక్ని యూస్ చేస్తున్నాను. బికాస్ ట్రెడిషనల్ మేకప్ అంటేనే రెడ్ లిప్స్టిక్ కదా, సో అందుకే ఇక్కడ నేను మ్యాక్ రూబీవు లిప్స్టిక్ని యూస్ చేస్తున్నాను ఈ లుక్ని ఫినిష్ చేయడానికి. అండ్ దిస్ ఈజ్ మై ఫైనల్ లుక్. సో ఫ్రెండ్స్, నేను ఎన్నో లుక్స్ని క్రియేట్ చేస్తూ ఉంటాను. ప్రతిసారి ప్రతి ఒక్క లుక్లో నేను కొత్త కొత్త డిఫరెంట్ స్టైల్స్ని నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను అండ్ చాలా తక్కువ ప్రొడక్ట్స్ని యూస్ చేసుకొని ఎంతో అమేజింగ్గా మేకప్స్ని మనం క్రియేట్ చేయొచ్చని నేను ప్రతిసారి మీతో షేర్ చేసుకుంటూనే ఉంటాను. సో ఫ్రెండ్స్, ఈ మేకప్ లుక్ మీకు ఎలా అనిపించింది డెఫినెట్లీ మీరు నాతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్క లుక్ వెనుక చాలా కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. షూట్ కావచ్చు, ఎడిట్ కావచ్చు, సో దానికోసం టైం కేటాయించాలి. మీ అందరి కోసం నేను చాలా కష్టపడుతున్నాను. ఆ కష్టంలో కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ
మీతో నేను నా ప్రతి ఒక్క ప్యాషన్ని షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ, మీకంటే వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, మీ లవ్ అండ్ సపోర్ట్ని నాకు అందించండి, అండ్ నా సోషల్ హ్యాండిల్స్ని కూడా ఫాలో అవ్వడం మర్చిపోకండి. సో నా సోషల్ హ్యాండిల్స్ లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీ విలువైన అభిప్రాయాలు నాతో షేర్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో మరో బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందు ఉంటుంది మీ లక్ష్మి. అండ్ టిల్ దెన్ టేక్ కేర్, బై బై.